డయాబెటీస్ తో బాధపడుతున్నారా? అయితే బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ ని వాడండి, మీ డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుకోండి. నమస్కారం. ఈరోజు మనతో పాటు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ చీఫ్ సెక్రటరీగా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా, విద్యావేత్తగా, అందరికీ చిరపరిచితులు, అందరితో తలనో నాలికగా ఉండేవారు, పాలసీని దగ్గర నుంచి చదివినవారు, ఆధ్యాత్మికంగా గురుమార్గంలో నడిచిన వారు. అటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారితోటి మనం మాట్లాడి అనేక ముఖ్యమైన విశేషాలు తెలుసుకుందాము. వారి మానసికమైన, శారీరకమైన, మెంటల్ ఫిజికల్ ఫిట్నెస్ను, ఆయన ఆరోగ్య రహస్యాలని, ఆలోచన విధానాన్ని, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. అయ్యా నమస్కారం. నమస్కారం సార్. సార్ మీ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ అంటే శారీరక మానసికంగా మీ పటుత్వాన్ని మీరు పెంచుకోవటంలో, నిలుపుకోవటంలో, కాపాడుకోవటంలో మీరు ఏం చేస్తుంటారు సార్? ఏమోనండి, నేను ప్రత్యేకంగా చేసేది ఉండదు నిజంగా, కానీ కొన్ని 3 సంవత్సరాల క్రీడా శాఖలో పనిచేశాను కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఆ జ్ఞాపకం వస్తూ ఉంటుంది మాట. ఎవరైనా మనం చూసిన తర్వాత ఇతను కొన్నాళ్ళు క్రీడా శాఖలో పనిచేశాడు అని కనీసం చెప్పుకోవాలి. నన్ను చూసి ఇతను ఎలా పనిచేశాడు క్రీడా శాఖలో అని. ఆరోగ్య శాఖలో చేశాను, ఆరోగ్య శాఖలో 5-6 సంవత్సరాలు చేశాను. అనారోగ్యంగా కనిపించకూడదు. అలాగే చిన్నప్పటి నుంచి నాకు దైవదత్తంగా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం భగవంతుడు అందిస్తూనే ఉన్నాడు. కాబట్టి చిరునవ్వు ఎప్పుడు కూడా నా ముఖంలోంచి దూరం చేయకూడదని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. చిరునవ్వు కూడా హృదయంలోంచి వచ్చే చిరునవ్వు, హాయిగా ఆనందంగా ఉండడం, అలాగే రోజు శాస్త్రీయ సంగీతం వినడం. కనీసం 1 అరగంట సేపు నేను కనీసం శాస్త్రీయ సంగీతం వింటానండి. అది గురువుగారే నాకు ఇచ్చిన సూత్రం, సద్గురు శివానందమూర్తి గారు నాకు చెప్పారు. ఆయన మాట అంటుంటారు కదా ఎప్పుడు కూడా ఏ సభలకు వచ్చినా, నేను సంగీతం వింటాను నేర్చుకుంటున్నాను అంటారు. గురుగారు అన్నారంటే, గురుగారికి హిందుస్థానీ సంగీతం చాలా గొప్పగా వచ్చాయి. ఒకసారి మేము ఇక్కడి నుంచి శ్రీశైలం కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కిషోరి అమోంకరు హిందుస్థానీ మీరా భజన్స్ సీడీ పెడితే ఆవిడతో సరిసమానంగా పాడుతున్నారు గురుగారు. ఆయన గురుగారు ఆ రోజు చెప్పారు, కిషోరి అమోంకరు మీరాబాయి ఎలా పాడేదో చాలా చాలా దగ్గరగా ఈవిడ పాడేది అని చెప్తున్నారు. ఆ గురుగారికి సంగీతం చాలా బాగా తెలుసు అండి. ఆ సంగీతజ్ఞులు కూడా ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండేవారు. శాస్త్రీయ సంగీతం అని చిన్నప్పటి నుంచి తెలుసు. అండ్ ప్రేమించేవారు, అభిమానించేవారు, ప్రోత్సహించేవారు. ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ అని పెట్టి అనేక మందికి మీకు తెలుసు, సంగీత విద్యానిధి, నాట్య విద్యానిధి అని చెప్పి వారందరికీ కూడా సత్కారాలు చేశారు. సంగీతానికి ఒక గొప్ప దిక్కుగా మన దేశంలో వారు నిలిచారు. అంటే మీ ఆరోగ్య రహస్యాల్లో సంగీతం వినటం కూడా మీ ఫిట్నెస్ చాలా ముఖ్యమండి. ఎందుకంటే మానసికంగా వికల్పం చెందకూడదండి. ఎందుకంటే మనం మానవ జన్మ ఎత్తిందే మన ప్రారంభ కర్మను తీర్చుకోవడానికి. సో ఆ ప్రారంభ కర్మ యొక్క ఫలితం వల్ల కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, డబ్బులు వస్తుంటాయి, డబ్బులు పోతూ ఉంటాయి, రేపు ఎలాగా అనే సమస్య చాలాసార్లు నేను ఎదురు చూశానండి. రేపు ఎలాగా, రేపు ఈ డబ్బు ఖర్చు ఉంది, మన దగ్గర ఇవాళ డబ్బు లేదు, ఎలాగా, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో మినిమం బ్యాలెన్సు, జీతం రావడానికి ఇంకా 15 రోజులు ఉంది, ఎప్పుడు ఇదే లెక్కలు, ఎలాగా అన్నప్పుడు కూడా భగవంతుడు రక్షించాడండి. భగవంతుడు ఏదో మార్గం చూపించాడు, మంచి మార్గమే చూపించాడు. గురువుగారు నా జ్ఞాపకం ఎప్పుడు గురువుగారికి పాద నమస్కారం పెట్టుకున్నా సత్కీర్తి ప్రాప్తిరస్తు అని దీవించేవారండి. ఎప్పుడు అదే దీవెన, సత్కీర్తి ప్రాప్తిరస్తు అని నన్ను ఆశీర్వదించేవారు. ఆ చాలండి, ఆ సత్కీర్తితో కనుక దేహాన్ని చాలించగలిగితే ఇంకా కోరుకునేది ఏమీ లేదండి. అంటే మీ మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్లో ప్రధానంగా చెప్పాలంటే సంగీతం మిమ్మల్ని మెంటల్గా బాగా, భక్తితో పాటు స్పిరిచువల్ ఆధ్యాత్మికతతో పాటు సంగీతం వినటం అనేది మీకు బాగా, మిమ్మల్ని బాగా ఆరోగ్యంగా ఉంచింది. తప్పకుండా. కొంతకాలం మీరు సంగీతం నేర్చుకున్నారు కూడా కదా? లేదండి, నేను నేర్చుకోలేకపోయాను. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మగారు అంటూ ఉండేవారు, నీకు ఇంత సంగీతం మీద శ్రద్ధ ఉందని నాకు చిన్నప్పుడు తెలిసి ఉంటే. పాటలు కూడా పాడుతుండేవారు కదా బాలుగారు చెప్తుండేవారు. అయ్యో అంతే, మామూలు
కథలు పాడారు కూడా ఒక సంబంధం సినిమా సంగీతం కానీ శాస్త్రీయ సంగీతం జోలికి వెళ్ళలేదండి. మా చెల్లెలు నేర్చుకుంది, మా తమ్ముడు నేర్చుకున్నాడు, మా ఆవిడ నేర్చుకుంది, మా మామగారు నేర్చుకున్నారు, మా తండ్రి గారు డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో. సో అదంతా ఉంది కానివ్వండి, నాకు సంగీతం నేను నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు కూడా నాకు సంగీతం గురించి ఏం తెలియదు, కానీ నేను మంచి శ్రోతని. 3 గంటల సేపు కూడా విసుక్కోకుండా ఎవరిని ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకపోతే హాయిగా సంగీతం వింటానండి. ఇప్పుడు మీ చుట్టూ సంగీతం అయింది కాబట్టి మీరు పెద్ద శ్రోత, మంచి శ్రోత కాదు పెద్ద శ్రోత అయిపోయారు. కొంతకాలం మీరు వేదం నేర్చుకునే ప్రయత్నం చేశారు కదా? వేదం నేర్చుకున్నానండి. అంటే కేవలం ఒకే ఒక మంత్రం గురువుగారు నేర్చుకోమన్నారు, మహాసామ్రాజ్య పట్టాభిషేక మంత్రం ఒకటి నేర్చుకుని కృష్ణయజుర్వేదంలో ఆ మంత్రం ఒకటే నేను పఠనం ప్రతిరోజు చేస్తానండి. పఠనం ఆ పఠనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గురువుగారి సంకల్పం మన దేశాన్ని వెంకటేశ్వర స్వామి చేతిలో పెట్టి వారిని పరిపాలన చేయించాలి అన్నది గురువుగారి యొక్క సంకల్పం. అప్పుడు ధర్మం సమాజంలో నిలుస్తుందండి. ఇవాళ అధర్మం చాలా చాలా ప్రమాద స్థాయికి చేరింది, తారస్థాయికి చేరిపోయిందని మనకు అనిపిస్తోంది. ఇది ఇంకా మున్ముందు ఇంకా విపరీతపు పోకడలు కనిపిస్తాయని ఇంకా అనేక మంది చెప్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో కనిపించిన కొంతమంది గురువులు, ప్రత్యేకంగా ఒక అవధూత గురువు గారు అయితే ప్రకృతి ధర్మం గురించి ఆయన చెప్తున్నారండి. ప్రకృతి ధర్మాన్ని ఆచరించే స్థితిలో మనిషి తన బాధ్యతని విస్మరిస్తున్నాడు. ప్రకృతిని ఎప్పుడైతే మనం విస్మరించి స్వార్థపూరిత ఆలోచనతో జీవిస్తామో, ప్రకృతి ఇవాళ ఈ మనిషి వల్ల నాకు ప్రయోజనం లేదు, ఈ మనిషి అంతరించుగాక అని ప్రకృతి ఇవాళ ఆలోచన చేసి సంకల్పాన్ని ప్రదర్శిస్తున్నది. అందుకనే మనకి ప్రకృతి వైపరీత్యాలు బాగా పెరుగుతున్నాయి. మున్ముందు రోజుల్లో కొన్ని వేల మందికి ఇంకా మరణం సంభవించే ప్రమాదం ఉంది. లేటెస్ట్గా కరోనానే ఒక ఎగ్జాంపుల్. కరోనా చూడండి ఎలా వచ్చిందో, మనం ఎప్పుడు ఊహించలేదు ఒకరినొకరు కలవకుండా 2 సంవత్సరాలు కూర్చుంటామని చెప్పి. తిరుమల తిరుపతి దేవస్థానం మూత వేసేసి తలుపులు వేసేసి కూర్చుంటుందని ఎవరం కూడా ఊహించలేదు. ఇలాంటి విపరీతమైన పరిస్థితులు రావడానికి కారణం ప్రకృతిని విస్మరించడం, ప్రకృతితో సమన్వయం చేసుకుని ఆరాధ్య భావంతో జీవించే పరిస్థితి నుంచి మనం వెనుదిరిగి ప్రకృతిని ఏ విధంగా మన లాభం కోసం దాన్ని ఉపయోగపెట్టుకుందాం, ఎక్స్ప్లాయిట్ చేద్దాం, కొండల్ని ఎలా తొలిచేద్దాం, నదుల యొక్క దారి ఎలా మార్చేద్దాం, జంతువుల్ని ఏ విధంగా విహారం చేసి సంహారం చేద్దాం, మనిషి స్వార్థం ఆ స్వార్థపూరిత ఆలోచనతో ఇవాళ మనిషి విపరీతపు ఆలోచనతో స్వార్థానికి అంతు లేకుండా పోతున్నది. 2 భవనాలు ఉన్నవాడికి 2 సరిపోవట్లేదు, ఇంకో 2 కావాలి. 2 కార్లు ఉన్నవాడికి సరిపోవట్లేదు, ఇంకో 2 కార్లు కావాలి. ఇంటి నిండా మనుషులున్నా సరిపోవట్లేదు, 2 సార్లు పదవికి వచ్చినా కూడా సరిపోవట్లేదు, చనిపోయేంత వరకు పదవి కావాలి, ఉద్యోగం 37 ఏళ్ళు చేశాను సరిపోవట్లేదు, ఇంకా ఏం ఉద్యోగం వస్తుందా అని ఒక ఆరాటం. అలాగే ఎంత దగ్గర అయినా కూడా కారులోనే వెళ్ళటం, భోగం అందరికీ అలవాటైపోయింది, పరిమితంగా ఆహారాన్ని స్వీకరించడం మానేశాం, అన్ని విధాలుగా మనం పరిమితులు దాటి జీవించడం అన్నది మనందరం కూడా చేస్తున్న చాలా గొప్ప ప్రమాదమైన ఒక జీవన విధానం. అది మనిషినే చంపుతుంది కదా. మనిషి చేసే తప్పులకు మనిషి బలవుతాడు, మనిషితో పాటు తోటి జీవరాశులు కూడా బలవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా మనిషి ఆరోగ్యంగా ఉంచడానికి, మంచి ఆలోచనలను కలిగించడానికి ఆధ్యాత్మికత, సంగీతం వినడము, ఒక శారీరకమైన క్రమశిక్షణ అలవాట్లు ఎంత ముఖ్యమో, ఆహారం ఫుడ్ పాత్ర కూడా ఎంతే ఉంటుంది కదా. మీ జీవితంలో ఫుడ్ పాత్ర ఏంటి సార్? ఆహారం పాత్ర నేను ఎలాగో అదృష్టవశాత్తు ముందు నుంచి కూడా నేను శాకాహారినే. అందులో సాత్వికంగా తినగలగటం, పరిమితంగా తినగలగటం, ఉన్నంతసేపు తింటమే కాకుండా ఎంత తింటే ఉండగలుగుతామో అంతే తినగలుగుతూ, ఇది ఒక రకమైన అలవాటు హాస్టల్ నుంచి కూడా నాకు వచ్చింది. సర్వసామాన్యంగా పరిమితంగానే తినటం, సరే అప్పుడప్పుడు పండగలు పబ్బాలు 10 మంది కలిసినప్పుడు తినటం అది వేరే విషయం, ఇప్పుడు అదే పరిమితంగా తినటం. అలాగే ఈ మధ్యన అది కూడా ఆరోగ్య సూత్రం కింద మారింది, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయమంటున్నారు. ఉపవాసం 10 గంటలు 15 గంటలు 16 గంటలు ఏమీ తినకుండా
ఎనిమిది గంటల్లోనే తింటాం, 16:08 అనే ఒక సూచన. ఇవి చాలా చాలా కొత్త కొత్త ప్రయోగాలు. ఉపవాసాలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉపవాసాలు ఒక రోజంతా, వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యం మంచిది, లోపల ప్రక్షాళన అవుతుంది అంత అంటుంటారు కదా. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, చిన్నప్పటి నుంచి ఉన్నాయి. అలాగే చిన్నప్పటి నుంచి నాకు శనివారం నాడు కనుక తలమీద స్నానం చేయకపోతే వెంకటేశ్వర స్వామి తలుచుకుని నాకు ఏదో రకంగా తలకి ఒక దెబ్బ తగిలేదండి. సో అది ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లకి జీవనం అలవాటు అయిపోతుంది. ఆ పరిమితుల్లో అది లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నారు కదా, మీకు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ మీకు మీకు లైఫ్ స్టైల్ని బాగుంచింది. తర్వాత మీరు ఈ విశ్రాంతి ఇప్పుడు ఆఫీసర్గా రిటైర్ అయ్యారు చీఫ్ సెక్రటరీగా, మీ జీ మీ డేని మీరు ఎలా బిజీగా గడుపుతున్నారు, మిమ్మల్ని మీరు ఎలా ఎనర్జెటిక్గా శక్తివంతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంచుకుంటున్నారు మీరు? మీరు చూస్తున్నారు నా చుట్టూతో ఉన్నవన్నీ కూడా అనేక మంది బహుకరించిన పుస్తకాలు, నేను కొనుక్కున్న పుస్తకాలు సుమారుగా 3,000 పుస్తకాలు, గ్రంథాలు అనేక ఉన్నాయి. సో ఏ తోస్తే ఆ పుస్తకం తీయడం, గ్రంథం తీయడం, చదువుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం ఉంటుంది. దాన్ని అండర్లైన్ చేయడం, ఒక నోట్బుక్లో రాసుకోవడం, ఎవరైనా మీలాంటి మిత్రులు వచ్చినప్పుడు వారితో పంచుకునే ప్రయత్నం, గ్రంథాలతో అనేక గంటలు గడుపుతుంటాను. అలాగే ధార్మిక కార్యక్రమాలతో కాలం గడుపుతున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఏమైనా నేర్చుకుంటున్నారా ఏదన్నా విద్య? నాకు సంస్కృతం నేర్చుకోవాలనే ఒక ఆలోచన ఉన్నదండి, చూస్తున్నాను. ఏదో ఒకరోజు రవీంద్రరావు గారు నేర్చుకున్నారు వాళ్ళందరూ కూడా. ఆయన పండితుడు, ఆయన ఆయనతో పోటీకి నాకు ప్రేరణ, ఆయన ప్రేరణ పూర్తి. ఆయనే చాలాసార్లు చెప్పారు నాకు, నువ్వు సంస్కృతం నేర్చుకోవాలయ్యా అని నాకు చెప్తుంటారు ఆయన. అది సంస్కృత భాష నేర్చుకోవాలండి. అలాగే సంగీతం, నాకు ఈ రెండు కోరికలు మిగిలిపోయినాయి. ఒకవేళ ఈ జీవితకాలంలో చేయకపోతే తప్పకుండా రెండింటికైనా నేను మళ్ళీ ఇంకోసారి జన్మ ఎత్తాలి. మీరు ఏమైనా మీ దగ్గర నుంచి ఏమైనా రచనలు నేను ఎక్స్పెక్ట్ చేస్తే, సుదీర్ఘమైన జీవితం మీరు, చాలా పెద్ద జీవితం, ఐఏఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్లో టాప్ సర్వీసు, అందులో మీరు నేషనల్ లెవెల్లో ర్యాంక్ వచ్చి చాలా పూర్తిగా ప్రతిభ ద్వారా, వ్యక్తిత్వం ద్వారా సుదీర్ఘమైన ప్రయాణం చేసి అనేక రంగాలు, ఫైనాన్స్, హెల్త్, పరిశ్రమలు, ఒకటి కాదు విభిన్న రంగాల్లో అధికారులుగా మీరు పనిచేసి పనిచేయించి అనుభవము, పరిచయాలు, అనుభూతులు, అంటే అన్ని అనేక రంగాలుగా మీ జీవితం సో చాలా ఉన్నాయి కదా, వీటన్నిటి ఏమైనా గ్రంథస్థం చేస్తారా? తర్వాత మీ నుంచి ఏమైనా చదువుతుంటారు కూడా మీరు భవిష్యత్తులో ఏమైనా రచనలు, అలాగే మీ నుంచి ఏమైనా పుస్తకాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, మీకన్నా ఆలోచనలు ఉన్నాయా? అంటే మీలాంటి మిత్రులు చాలామంది రాస్తే బాగుంటుందని చెప్తున్నారు, నాకెందుకో మనస్కరించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది రాశారు, కొత్తగా చెప్పదగిన అంశం ఏమీ నా దగ్గర లేదు. ఉద్యోగరీత్యా నాకు లభించిన అనుభవాలన్నీ కూడా అందరికీ దానివల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు అండి. అలాగే కొన్నిసార్లు నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పుకుంటే మళ్ళీ ఎక్కడ ఈ గర్వం వస్తుంది? అంటే ఇప్పుడు మన పివిఆర్కే ప్రసాద్ గారిని కూడా మీరు రకంగా మీ మీ సర్వీసెస్లో మీరు గురువుగా భావిస్తారు. వారు ఆయన టీటీడీలో ఈవోగా ఉన్నప్పుడు చాలా విషయాలు, చాలా ఆసక్తికరమైన విషయాలు ఆయన ప్రయాణంలో చాలా రాశారు, చాలా వైరల్ అయ్యాయి, బాగా చదివారు అందరూ, చాలా విషయాలు తెలిసాయి. అలాగే ఆయన పివి నరసింహారావు గారికి సెక్రటరీగా ఉన్నప్పుడు ఉన్న విషయాలు కూడా చాలా రాశారు. ఈ రెండు కూడా చాలామందికి అనేక సమాచారాన్ని, కొత్త వెలుగుల్ని, కొత్త ఆలోచనల్ని, కొత్త చైతన్యాల్ని, కొత్త ధనాన్ని పెంచాయి. అలా కూడా మీరు ఆయనతో సమానంగా అధికారిగా మీరు చేసిన వ్యక్తి, అటువంటి సమాజానికి, యువ ముఖ్యంగా యువతకి, ఈ రాష్ట్రము, దేశము, ప్రజలు బాగుండటానికి ఏదైనా ఉపయోగపడే అంశాలు మీ నుంచి రావాలని చాలామంది కోరుకుంటున్నారు, కోరుకోవటంలో తప్పు లేదని కూడా నేను భావిస్తున్నాను. ఆ దిశగా మీరు ప్రయత్నం మొదలు పెడతారా? పివిఆర్కే ప్రసాద్ గారు మీరు అన్నట్టుగా మా అందరికీ గుర్తుల్యం. సర్వీసులో చేరినప్పటి నుంచి కూడా ఆయనంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన కూడా నాలాంటి వాళ్ళందరినీ దగ్గర చేసి చాలా విషయాలు చెప్తుండేవారు. తిరుమల గురించి ఆయన రాసిన పుస్తకాలు, గ్రంథాలు చాలా చాలా ప్రజాదరణ పొందాయి. నేను కూడా చదివాను, చాలా అనుభూతి పొందాను వాటి దగ్గర నుంచి. ఆ స్థాయిలో నేను రాయగలనా అని నాకు ఒక అనుమానం. అది ఆయన రాశారు కాబట్టి ఇంకా అలాగే ఉంచేస్తే మంచిది, మళ్ళీ నేను కూడా తయారవటం ఎందుకు? అంటే ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ అంటారు కదా, మరల ఇదేళ ఈ రామాయణం అన్నచో
తినుచున్న అన్నమే తినుచున్నది అన్నాడు. తన రుచి బతుకులు తనవిగాన, చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన, తలచిన రామునే తలచెత నేనును నా భక్తి రచనను నావిగాన అంటాడు కదా. ఎవరి రచనను, ఎవరి శైలి, ఎవరి జీవితవారు అన్నట్టుగా మీదైనా రామాయణమో ప్రేమాయణమో జీవనాయనమో ఏదో ఒకటి రాయటానికి సంపూర్ణమైన అవకాశం విశ్వనాథ్ గారికే చెల్లింది. ఆయన మహానుభావుడు, ఆయన ఏది ముట్టుకున్నా బంగారం అయింది కదండి. నవలు రాసిన, నాటకం రాసిన, నా భక్తి నా రచనలు నావిగాన అంట డివైడ్ చేసి చెప్పేశాడు ఆయన. ఎవరి భక్తి ఎవరి రచనలు వారివి అన్న. వేయి పడగల గురించి నిన్న చదువుతుంటే ఎవరో రాస్తున్నారు, వేయి పడగలు ఎందుకు చదవాలనే దాని మీద ఒక గ్రంథం ఎవరో రాశారు, పుస్తకం వస్తుంది నిన్న వచ్చింది ఈనాడులో అక్కడ జ్యోతిలో ఎవరో రాశారు. కాబట్టి ఆయన మహానుభావుడు. అలాంటి వాళ్ళతో మనం పోటీ పడలేము. పివేకే గారిని ఆదర్శంగా తీసుకున్నాం, దూరం నుంచే దండం పెట్టుకోవడం. మళ్ళా మనం రాయగలమా? నాకు కూడా స్వామివారి పాదాల దగ్గర విశేషమైన కొన్ని అంశాలు జరిగాయి. అవన్నీ ఎప్పుడైనా రాస్తే బాగుంటుందని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకా ఎదురు చూస్తున్నారండి స్వామివారు. సమయం ఏ విధంగా సంకేతం రావాలి.